విజయదశమి సందర్భంగా జగదభిరామునికి భక్తుల శ్రీరామనామ స్మరణల నడుమ అంగరంగ వైభవంగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భద్రాచల పట్టణంలోని దసరా మండపంలో విజయదశమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ముందుగా భక్తరామదాసు చేయించిన ఆభరణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పల్లకీ సేవగా దసరా మండపానికి తీసుకువచ్చారు. శ్రీరామదాసు చేయించిన దసరా మండపం వద్ద ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న అంశం. ఈ వేడుకలలో భాగంగా జమ్మి చెట్టు వద్ద ఆలయ అర్చకులు పుణ్యావచనం చేసి శమి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆయుధాలకు ఆయుధ పూజను జరిపారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని, రావణాసురుడి చెర నుంచి భక్తులను కాపాడిన శ్రీరాముని విజయమని అర్చకులు ఈ పండగ విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం రావణాసుర వధ గావించే శ్రీరామలీలా మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రావణాసురుడిపై బాణం వదిలినట్లుగా మిర్మిట్లు గొలిపే బాణాసంచా కాంతులతో దసరా మండప ప్రాంగణం వెలిగిపోయింది. ఈ సమయంలో భక్తులు చేసిన శ్రీరామ నామస్మరణలు, జయ జయ ధ్వనులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజల అనంతరం భక్తులు జమ్మి చెట్టుకు వద్దకు చేరుకొని జమ్మి ఆకులను తలపై ఉంచి స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు.